నమస్కారం డాక్టర్ ఆర్వి సుధా గారు. నమస్కారం అండి. మేడం, మీరు ఏంజిల్ నెంబర్స్ గురించి చెప్తున్నారు. కొంతమంది ఏంటంటే గోల్డెన్ లైన్ అని చెప్పి అంటూ ఉంటారు. ఎలా అంటే ఈ నెంబర్ నీ దగ్గర ఉంటే ఖచ్చితంగా సక్సెస్ నీ అంటే ఉంటుంది, నువ్వు ఏదనుకున్నా సరే నీకు అచీవ్ అయిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. అలాగే కొంతమంది ఏంటంటే ఫోన్ నెంబర్స్లో కావచ్చు, లేదంటే కార్ కావచ్చు, బైక్ కావచ్చు, కొంతమంది ఒక నెంబర్ ఫిక్స్ అయిపోయి ఉంటూ ఉంటారు. నిజంగా దీన్ని నమ్మొచ్చు అంటారా? ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఎలా నమ్మితే బాగుంటుంది? తప్పక నెంబర్స్కి అంత పవర్ ఉంది, తప్పక నమ్మాలి. ఓకే. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు మనకి నంబర్స్ లేకపోతే ఏం లేవు. అవి కూడా అన్నీ ఏంటంటే, ఇవన్నీ ఏంటంటే మనకి నేచర్ ఇచ్చింది, విశ్వం ఇచ్చింది. అది గాడ్ అనుకోండి, లేకపోతే ఎనర్జీ అనుకోండి, హయ్యర్ ఎనర్జీ అనుకోండి, హయ్యర్ పవర్, ఏదైనా అనుకోవచ్చు. కానీ నంబర్స్ లేకపోతే మనకి ఈవెన్ లైఫ్లో కూడా మనకి ఏంటంటే మనకి ఎప్పుడు పుట్టాము అనేది కూడా ఒక నంబరే, అన్ని నంబర్సే. సో దెర్ ఇస్ అ బర్త్ నెంబర్ అండ్ ఆల్సో డిఫరెంట్ నంబర్స్ ఆర్ దేర్ విచ్ ఇస్ ఎఫెక్టింగ్ యువర్ లైఫ్. దాన్ని బట్టి మనకి ఏంటంటే కార్ది మనకి నెంబర్ కూడా వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు, అలాగే వాళ్ళ నేమ్ నెంబర్ కూడా చేంజ్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. సో అలాగే న్యూమరాలజీలో మనకి లోషో గ్రిడ్ అన్నది ఒకటి ఉందన్నమాట. లోషో గ్రిడ్ అంటే అసలు ఏంటి? ఇట్ ఇస్ 9 squares. ఓకే. ఒక స్క్వేర్లో 9 squares ఉంటాయి. ఆ 9 squares ఏంటంటే ఎటు చూసినా, హారిజాంటల్గా చూసినా, వర్టికల్గా చూసినా 15 వస్తుంది. ఎందుకు 15 వస్తుంది? 5 + 1 = 6. 6 అనేది ఏంటి? అసలు లక్ష్మీదేవికి మనం చెప్తాం, డబ్బు గురించి చెప్తాం అనమాట. దాంట్లో బెస్ట్ నెంబర్ ఏంటంటే డయాగ్నల్గా వచ్చే నెంబర్, విచ్ ఇస్ కాల్డ్ 4, 5, 6. డయాగ్నల్గా ఏమొస్తుంది? 4, 5, 6 వస్తుంది అంటే పెరుగుతుంది ఇట్లా. లే 4, 5, 6 డయాగ్నల్. ఓకే. ఇస్ ఎ స్క్వేర్, స్క్వేర్లో డయాగ్నల్ అనమాట. డయాగ్నల్ నెంబర్ 4, 5, 6. ఓకే. 4, 5, 6 అనడానికి మనం చూసామంటే 4 + 5 = 9. 9 + 6 = 15. ఆల్రెడీ చెప్పాను కదా, ఆల్రెడీ 15 వస్తాయని ఆల్రెడీ చెప్పాను. సో 6 అనేది ఎందుకు అంటే దాన్ని 4, 5, 6 అనే దాన్ని గోల్డెన్ లైన్ అంటారనమాట. ఓకే. ఎందుకు గోల్డెన్ లైన్ అన్నారంటే లక్ష్మీదేవికి ప్రతీతి. ఓ. 6 అనేది బేసిక్గా వీనస్ కూడా, మనం ప్లానెట్స్ మాట్లాడుకునేప్పుడు వీనస్ చెప్తాం. శుక్రుడు ఇచ్చినంత, ఎస్పెషలీ ఈ కాలంలో కలియుగంలో శుక్రుడు, శుక్రదశ వస్తే శుక్రుడు ఇచ్చినంత కంఫర్ట్స్ ఎవరు ఇవ్వరు అనమాట. శుక్రగ్రహం అంటే ఎవరు? మనకి ఆచార్య, శుక్రాచార్య అంటాము, అంటే అసురులకి గురువు అనమాట. ఆయన అంత బ్లెస్సింగ్ ఉందంటే, లక్్మీదేవిది కానీ, శుక్రుడిది కానీ, వీనస్ది కానీ బ్లెస్సింగ్ ఉందంటే మీకు డబ్బు ఉంటుంది, ప్లస్ మనకి ఏంటి, రిలేషన్షిప్ ఉంటుంది. మే మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడు రిలేషన్షిప్, దాని తర్వాత డబ్బు అంటాను. సో ఆ రిలేషన్షిప్ ఉంటుంది అంటే బేసిక్గా ఏంటంటే వెల్త్ అనేది ఉంటుంది ఎక్కువ అని. సో ఎప్పుడైనా ఏంటంటే 4, 5, 6 చాలామంది మీరు చూసారంటే, ఈవెన్ ద ఫోన్ కంపెనీస్ 4, 5, 6 ఇట్ ఈస్ అ ప్రైప్ నెంబర్. అది 4, 5, 6 లాస్ట్లో వచ్చింది, ద సెల్లింగ్ ఫర్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్. ఫోన్ నెంబర్ అమ్మేటప్పుడు కూడా ఇది ఫ్యాన్సీ నెంబర్ అని, ఫ్యాన్సీ నెంబర్ అంటే 4, 5, 6 లాస్ట్లో వస్తే ద సెల్లింగ్ ఇట్ వెరీ, అది దొరకదు అసలు. ఓకే. కొంతమంది ఏంటంటే జార్ఖండ్ నెంబర్ కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అంత ప్రాధాన్యమైన ఒక నెంబర్ 4, 5, 6. ఓకే. నేను చెప్పినట్టు గోల్డెన్ లైన్ అది అంటే ఏంటంటే దేనికి లోటు ఉండదు. ఎస్పెషలీ ఏంటంటే గోల్డెన్ లైన్ అంటే ఏంటి, మనకి అన్నీ వస్తాయి సంపదలు అనేది లెక్క. సో ఇది ఎక్కడ చూడొచ్చు, ఎలా చేయాలి అనేది మోర్ ఇంపార్టెంట్. నేనేమో మనం యూజువల్గా నోట్లో కనిపిస్తూ ఉంటుంది, నేనేమో అది అలాంటి నోట్స్, అసలు విశ్వాన్ని కోరుకోవాలన్నమాట. 4, 5, 6 కావాలి అంటే మీకు మంచి రోజులు స్టార్ట్ అయిపోయాయి. ఓకే. నోటి మీద 4, 5, 6 అని లాస్ట్లో ఉంది, లాస్ట్లో ఉంది. ఇది ఏం చేసామంటే మనం పర్స్లో ఏమో రోజు పెట్టుకుని చూసుకుంటూ ఉంటాం అన్నమాట 4, 5, 6. అలాగే 4, 5, 6 చాంట్ కూడా చేయొచ్చు మనం. ఓకే. ఎన్నిసార్లు చాంట్ చేయాలనేది మీ పట్టి ఉంటుంది. ఓకే. సో మినిమం అనేది ఏంటంటే యూజువల్గా మనం చెప్పేది 21 డేస్లో కాన్షియస్నెస్ మనకు కొంచెం ఇదవుతుంది అని చెప్తాం. అంటే హ్యాపీ థాట్స్ రావడానికి కూడా 21 డేస్ పడుతుంది. ఒక థాట్ని మనం ఫ్రూట్గా తీసుకెళ్ళాలి అంటే 21 డేస్ పడుతుంది. సింపుల్. ఓకే. అంటే ఏంటంటే ఒక డిజైర్ని కూడా మనకి ఏంటంటే అది మనకి ఫలించాలి, మనకి ఫ్రూట్ అవ్వాలి అన్నప్పుడు 21 డేస్ అది చేంజ్ అవ్వడానికి అంత టైం ఉంటుంది. సో యూజువల్గా 21 డేస్ చెప్తాం మనం. అలాగే ఎన్నిసార్లు చేయాలంటే 11 అవ్వచ్చు, 51 అవ్వచ్చు, 54 అవ్వచ్చు, అన్నిసార్లు చాంట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే పిల్లో టెక్నిక్ చేయొచ్చు. అంటే పిల్లో టెక్నిక్ అంటే ఏంటంటే ఒక పేపర్ మీద రాసేసుకుని 4, 5, 6 అని రాసుకుని పిల్లో కింద పట్టుకుని చూసుకోవచ్చు. ఇదివరకు మనకి సంప్రదాయం ఉండేది సనాతన ధర్మంలో, లేవగానే చేతులు చూసుకునేవారు, ఇలాగ ఆరి చేతులు. ఎందుకు చూసుకునేవారు? లక్ష్మీదేవి అనేవారు.
అలాంటి ఒక నంబరే 456 అనమాట. సో ఇలాంటి నోట్ మన దగ్గరకు వస్తే మనకి స్టార్ట్ అయిపోయింది, అంటే డబ్బు రావడం స్టార్ట్ అయిపోయింది, మనకు సంపద రావడం స్టార్ట్ అయిపోయింది అనే ఒక సూచన. అది కూడా ఒక ఏంజిల్ నంబర్. ఓకే, సో అందుకోసం అని విశ్వాన్ని కోరుకోవాలి మనం, 456 ఒకటి చూపించండి అని చాలా మంది అడుగుతూ ఉంటారు 456 నంబర్. అండ్ ఆల్సో ఇవేంటంటే అమ్ముతున్నారు, నేను చెప్పాను కదా నంబర్స్, ఫోన్ నంబర్స్ కూడా అమ్ముతున్నారు. అలాగే కార్లో కూడా మనకి నేమ్ ప్లేట్ నంబర్ ప్లేట్స్ కూడా అలాగే చేస్తున్నారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ నంబర్స్ ఇన్ న్యూమరాలజీ అండ్ బెస్ట్ నంబర్స్ ఇస్ 456 అనమాట. సో చాలామంది వరకు లేదులే 456 కావచ్చు, లేకపోతే 3333 కావచ్చు, కొన్ని నెంబర్స్ని పట్టించుకోరు, ఏముందిలే అన్నట్టుగా తీసి పడేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? థింక్ పాజిటివ్ అని చెప్తాను, ఆల్వేస్ ఐ టెల్ ద సేమ్ థింగ్ కదా. ఎందుకంటే ఆ మైండ్ సెట్ మీరు మార్చుకోకపోతే ఏదైనా నమ్మకమే కదా బలం. అవును, మీరు నమ్మితే ఇప్పుడు రిలీజన్ అయినా నమ్ముతేనే మనకి రిలీజన్. అవును, ఏదైనా సరే ఏ రిలీజన్ అయినా పర్వాలేదు, అది మనం నమ్మితేనే అది రిలీజన్. మీరు నమ్మకపోతే రిలీజన్ ఎక్కడైంది అది? సో అలాగే నంబర్స్ని కూడా నమ్మాలి, ఎందుకంటే దానికి పవర్ ఉన్నాయి, దానికి విడిగా వైబ్రేషన్స్ ఉంటాయి నంబర్స్కి. 456 అనేది మనకు అనాదిగా వస్తుంది, ఇది యాక్చువల్గా మనకి చైనీస్ ఇచ్చారు, చైనీస్ వాళ్ళు ఇచ్చిన ఒక నంబర్ అనుకుందాం. లోషు బ్రీడ్ కూడా చైనా నుంచి వచ్చిందనమాట. మనకి వాళ్ళకి ఎంత ఆలోచిస్తే మనకి ఇచ్చి ఉంటారు ఆ నంబరు, అనాదిగా వస్తుంది, అనాదిగా వాళ్ళ నమ్మకం. సో ఏదైనా సరే మన నమ్మకం బలంగా ఉందనుకోండి, మనం ప్రోగ్రెస్ ఈజీగా అయిపోవచ్చు, ముందు కూడా ఈజీగా వెళ్ళొచ్చు. అదే నాకు నమ్మకం లేదు 456 అంటే ఎవరు ఏం చేయలేరు కదా, అంతే. ఎవరు మిమ్మల్ని కావాలని మీరు నమ్మాలి అని ఎవరు చెప్తారు? మన నమ్మకమే మన బలం. ఖచ్చితంగా. సో నమ్మితే హ్యాపీగా ఉంటారు, నమ్మకపోతే దీంట్లో మనం మంచికి చెప్పినప్పుడు నమ్మపోవడానికి ఏముంది, ఇందులో అవనమ్మకం ఏమున్నది? ఎస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చాలా మంది వారికి మీ అపాయింట్మెంట్ కోసం చెప్పేసి అడుగుతూ ఉంటారు, లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా నేర్చుకోవాలి, విజువలైజేషన్ టెక్నిక్స్ త్రూ మనం ఎట్లా డబ్బులు సంపాదించుకోవాలి, లేదు అని అంటే మనం అనుకున్న గోల్స్ అచీవ్ చేసుకోవడం కావచ్చు, ఫ్యామిలీ బాగుండడం కావచ్చు, లేదంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. కొంతమంది మెడిటేషన్ చేసుకుంటే బ్రెయిన్ ఫ్రీ అవుతుంది, నెగిటివ్ థాట్స్ పోయి పాజిటివ్ థాట్స్ వస్తాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ దగ్గర చేసే సెషన్స్ తీసుకోవాలి అని అంటే కొంతమంది ఆఫ్లైన్, కొంతమంది ఆన్లైన్ అడుగుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళకి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా, ఉంటే ఏ విధంగా ఉంటుంది, మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చుంటారు? తప్పక ఉంటాయి ఛాన్సెస్, ఎందుకంటే ఆన్లైన్ చూస్తాను నేను కన్సల్టింగ్, ఆఫ్లైన్ చేస్తాము, మన ఆఫీస్కి కూడా రావచ్చు ఆన్లైన్ కన్సల్టింగ్, ఎందుకంటే అందరూ రాలేరు కనుక తప్పక ఆన్లైన్ కన్సల్టింగ్ త్రూ జూమ్ కానీ లేకపోతే జీమీట్ కానీ చేయొచ్చు. సంప్రదించాలి అంటే నన్ను సంప్రదించాలి, నా దగ్గర అపాయింట్మెంట్ కావాలి అంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు అన్ని వివరాలు చెప్తారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి వీడియో, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అండ్ ఎవరైనా సరే డాక్టర్ ఆర్బి సుధా గారిని అపాయింట్మెంట్ కావాలి అండ్ అతను సంప్రదించాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఖచ్చితంగా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయట్లేదు, కాల్ కలవలేదు అంటే ఒక మెసేజ్ చేయండి, ఇమీడియట్గా మీకు రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దాని త్రూ కూడా మీరు అపాయింట్మెంట్ బ్లాక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.